వెల్కమ్ టు షణ్ముఖ టీవీ న్యూస్. రంగంపేట మంచినీటి చెరువు వద్ద కొలువై ఉన్న గోవింద మాంబ సమేత శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి 7వ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ధర్మకర్త సిద్ధాంతపు సత్యబాబు చేతుల మీదుగా గోడ పత్రికలను ఆవిష్కరించారు. గ్రామస్తులు పెద్దల సహకారంతో నిర్వహిస్తున్న ఈ నెల 26న కళ్యాణ మహోత్సవం 27 నుండి 31 వరకు శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం జీవిత చరిత్ర సీరియల్ రూపంలో హరికథ కార్యక్రమాలు జరుగుతాయని వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని రంగంపేట మండలం విశ్వబ్రహ్మణ సంక్షేమ సంఘం కోరారు. ఈ కార్యక్రమంలో దార్ల అమ్మిరాజు, దావర్ సింగ్, వెంకటరమణ, కొత్తూరి సత్యబాబు, గరగడాల నాగేంద్రబాబు, రాలీ శ్రీను, బర్లంకి రమణ, దావర్ సింగ్ నాని, చేబ్రోలు సాయి కుమార్, అగర్తి చల్లారావు తదితరులు పాల్గొన్నారు. మన రంగంపేట మండలం రంగంపేట గ్రామంలో కలిసినటువంటి గోవింద మాంబ సమేత వీర బ్రహ్మేంద్ర స్వామివారి 7వ వార్షికోత్సవం కళ్యాణ మహోత్సవం జరుగుద్ది. అలాగే 27 నుండి 31 వరకు కూడా బ్రహ్మంగారి యొక్క సీరియల్ రూపంలో హరికథ కార్యక్రమం జరుగుద్ది. కావున భక్తులు ఏమైనా మంది కూడా రంగంపేట మండల విశ్వబ్రాహ్మణ సంఘం అంతా కూడా విచ్చేసి, అలాగే గ్రామ పెద్దలు ఇతర గ్రామస్తులు కూడా విచ్చేసి ఈ యొక్క బ్రహ్మంగారి యొక్క అనుగ్రహం పొంది బ్రహ్మంగారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసింది కూర్చున్నాం. అలాగే ఈ యొక్క 5 రోజులు కూడా అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఇచ్చేసి మండల విశ్వబ్రాహ్మణులు కూడా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కూర్చున్నాం. అలాగే ఇక్కడ ఈరోజు వీర బ్రహ్మేంద్ర స్వామివారి వార్షికోత్సవ గోడపత్రిక మన ఆలయార్చకులు సిద్ధాంత సత్యబాబు గారి చేతుల మీదుగా ఇక్కడ విడుదల చేయడం జరిగింది. అలాగే గ్రామస్తులందరూ కూడా మన విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.